నమ్మి ఓట్లేసిన ప్రజలను రైతులను నట్టేట ముంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవి కుమార్ అన్నారు। రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆమ్దాల వలస నియోజకవర్గ ఎస్ఎస్ఎం కళ్యాణ మండపంలో రైతులకు మద్దతుగా సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేపట్టారు। ఈనాడు రైతులు పంటకు గిట్టుబాటు ధర లేదు, అదే విధంగా మోటార్ ఉన్నటువంటి వారికి మీటర్ పెట్టి వేలల్లో బిల్లులు ఇస్తున్నారని, అనేక మంది రైతులు ఈ మీటర్ ఆ మోటార్ వద్దు వద్దని తిరస్కరిస్తున్నారని, 3 ఎకరాల పొలం ఉంటే రేషన్ కార్డు కట్, అమ్మఒడి కట్, ఇలా అన్ని కట్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। రైతు ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువు వాడు ధర నిర్ణయిస్తున్నాడు, కానీ రైతు పండించిన పంటకు మాత్రం ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదు। ఇది చాలా దుర్మార్గం। ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు నానా అవసరం పడుతూ ఉన్నారు, అన్నింటినీ మేము వ్యతిరేకిస్తున్నాం। ఈరోజు వ్యవసాయానికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి। ఆయన భరోసాల సొమ్ము 8 నెలల ముందే చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా 12,500 బదులుగా 13,500 పెట్టుబడి సాయం ఇది ఇస్తున్నాడండి। ఎంత ఇస్తున్నాడండి ఆయన? 7,500 అని చెప్పి ఆయన ఇచ్చి, ఆ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కూడా 2019 ఎన్నికల ముందు నాటి నుంచి ఇస్తున్నారు। ఆ రోజుగా పథకం ఉంది, ఆ రోజు ఆయన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం నేను కలిపి ఇస్తామని, కానీ ఆ రోజు ఏం మాట్లాడారు? ప్రతి ఒక్క రైతుకి మే నెలలోనే 12,500 రూపాయలు పెట్టుబడి సాయం అన్నారు। ఈరోజు ఇస్తున్నది 7,500 రూపాయలు, అంటే దీనిలో కోతలు ఉన్నాయా లేవంటారా? ఆయన చెప్పినటువంటి హామీ ఇది వచ్చి చూస్తుంటారా కాదా? ఇదొక నమాబుస్। అలానే రైతుల సంఖ్య చూస్తే ప్రతి సంవత్సరానికి కూడా రైతుల సంఖ్య పెరగాలి, కానీ రైతుల సంఖ్య తగ్గిపోతుంది। ఈ సంవత్సరం 44 లక్షల మంది రైతులు, గత సంవత్సరం 1,56,000 మంది కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయలు ఇస్తే, ఈ సంవత్సరం 41,000 మంది కౌలు రైతులకు ఇచ్చారు। ఎన్నికల ముందు చెప్పాడు, పాదయాత్రలో చెప్పాడు, ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు వాళ్ళని పట్టించుకోవట్లేదని మాట్లాడాడు। మనం ఆనాడు రుణమాఫీ పథకంలో కానీ, మనం ఆయన ఇచ్చినటువంటి రైతు ఆపదబంధు పథకంలో కానీ 6,76,000 మంది కౌలు రైతులకు మనం డబ్బులు ఇస్తే, ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం 1,51,000, రెండో సంవత్సరం 41 లక్షలు, అలాగే సంవత్సరానికి ఎక్కడైనా సరే రైతుల్లో సన్నకారు రైతులు ఉన్నారు, అలాగే చిన్నకారు రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారు, అంతేగాని కులాల ప్రకారం ఎవరైనా రైతు ఉన్నారండి? రైతుల్లో కూడా కులాల వారీగా విభజించినటువంటి, అంటే రైతు భరోసా అని చెప్పి 7,000 ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దళాలను పెట్టి 6,600 రూపాయలు లాక్కుంటా ఉన్నాడు। ఇది వాస్తవం కదా? అంటే ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం మా మిల్లర్ను బెదిరించి 14,90 అది నుంచి బెదిరించి డబ్బులు